हाई फ्रेंड्स, वेलकम टू यसेस किचन। इवाल्टि मन रेसिपी सेम्या सग्गु बियम पायसम अंडी। ई स्वीट नी चाला सिंपल गा अलागे चाला टेस्ट गा चेसुकोवच्चंडी। इंदुलो नेनु शुगर वाडट्लेदंडी, शुगर की बदलु बेल्लं तो हेल्दी गा एला चेयालो पक्का कोल्तल तो चूपिस्तुन्नानंडी। लेट्स स्टार्ट दी वीडियो। ముందుగా నేను ఇక్కడ ఒక అరకప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకుంటున్నానండి। ఈ అరకప్పు సగ్గు బియ్యం బాగా నానిన తర్వాత ఒక కప్పు వరకు అవుతుంది। ఈ సగ్గు బియ్యంలోనికి కొన్ని వాటర్ని పోసుకొని ఒకటి రెండు సార్లు బాగా రఫ్ చేస్తూ వాష్ చేసుకోవాలండి। ఇలా రఫ్ చేయడం వల్ల అందులో ఉండే స్టార్చ్ పదార్థం పోతుంది। ఇలా వాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ని పోసుకొని ఒక గంట వరకు నానబెట్టుకోవాలండి। గంట తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఈ సగ్గు బియ్యాన్ని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఒక pan ని తీసుకొని అందులోనికి 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందామండి। నెయ్యి హీట్ అయ్యాక అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు పలుకులను వేసి బాగా ఫ్రై చేసుకుందాం। ఈ జీడిపప్పు పలుకులు సగం పైన ఫ్రై అయిన తర్వాత అందులోనికి కిస్మిస్ ను వేసి ఫ్రై చేసుకుందామండి। ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోనికి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు ఆ రిమైనింగ్ నెయ్యిలోనికి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకుందామండి। అవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది। తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందామండి। ఇప్పుడు రిమైనింగ్ నెయ్యిలోనికి ఒక కప్పు వరకు సేమియా వేసుకొని ఫ్రై చేసుకుందాం। మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి। వీటికి కంప్లీట్గా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి, గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది। ఇలా గోల్డెన్ కలర్ వచ్చింది కదండి, ఇప్పుడు ఈ సేమియాని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందామండి। ఇప్పుడు 3 కప్పుల వరకు పాలని, అదేవిధంగా 2 కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నానండి। అంటే పాలు నీళ్ళు మొత్తం కలిపి టోటల్ 5 కప్పుల వరకు తీసుకుంటున్నాను। మీకు కావాలంటే 4 కప్పుల వరకు పాలని, 1 కప్పు వరకు నీళ్ళని కూడా తీసుకోవచ్చండి। ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఈ పాలని మరిగించుకోవాలండి। పాలు మరుగుతున్నాయి కదండి, ఈ పాలు ఇలా మరిగితే సరిపోతుందండి। గరిటతో ఒకసారి కలుపుకుంటున్నాను, తర్వాత అందులోనికి ముందుగా మనం 1 గంట వరకు నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇందులో వేసుకుందామండి। అదేవిధంగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి సేమియాను కూడా ఇందులో వేసుకుందామండి। ఇప్పుడు ఒకసారి బాగా గరిటతో కలుపుకుందామండి। ఇలా ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకుందామండి। ఇప్పుడు మరో పక్క బెల్లం వాటర్ని ప్రిపేర్ చేసుకుందామండి। ఒక గిన్నెలోనికి 1 కప్పు వరకు బెల్లాన్ని, అదేవిధంగా 1/2 కప్పు వరకు వాటర్ని తీసుకుందామండి। ఇప్పుడు ఒక గరిటతోటి కలుపుతూ ఉండాలండి, ఈ బెల్లానికి పాకమని రావాల్సిన అవసరం లేదండి। బెల్లం కరిగి 1-2 నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి। ఇలా ఒక గరిటతోటి కలుపుతూ ఉండాలి। చూడండి, బెల్లం బాగా కరిగిపోయింది కదా। ఇప్పుడు 1-2 నిమిషాలు మరిగించేసి దింపేసుకుంటే సరిపోతుందండి। ఇప్పుడు సేమియా సగ్గు బియ్యాన్ని ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి। సేమియా సగ్గు బియ్యం ఉడికాయో లేదో చూడాలంటే ఇలా వేళ్ళతో ఒకసారి నొక్కితే తెలుస్తుందండి, సేమియా సగ్గు బియ్యం బాగా ఉడికాయి కదండి। పాయసం మీకు పలుచగా కావాలంటే ఈ స్టేజ్లో బెల్లం వాటర్ను వేసుకుంటే సరిపోతుంది, నేను కొంచెం దగ్గర పండిస్తున్నానండి। చూడండి, సేమియా సగ్గు బియ్యం బాగా దగ్గర పడిపోయాయి కదా, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి। స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా గరిటతోటి 1-2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ చల్లార్చుకోవాలండి। ఇలా చల్లార్చకుండా వేడి మీదే కనుక బెల్లం వాటర్ని వేసి కలిపినట్లయితే పాలు విరిగిపోతాయండి। ఇలా 2 నిమిషాల పాటు బాగా చల్లార్చుకోవాలి, తర్వాత అందులోనికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బెల్లం వాటర్ని స్ట్రెయిన్ చేసి కలుపుకుంటున్నానండి। ఇలా స్ట్రెయిన్ చేయడం వల్ల నలకలు అనేవి పోతాయండి,
ఇలా గరిట తోటి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ బెల్లం మిశ్రమానికి పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలండి. మనం ఈ పాయసంలో బెల్లం వాడడం వల్ల చూడండి చాలా మంచి కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. సేమియా కూడా చాలా దగ్గర పడే ఉంది కదండి. ఇప్పుడు ఇందులోనికి 2-3 యాలకల్ని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకొని కలుపుకుంటున్నానండి. మీకు కావాలంటే యాలకల పొడినైనా వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుంటున్నానండి. చూడండి మన పాయసం టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు చివరిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ను వేసుకొని కలుపుకుంటున్నానండి. చూడండి సేమియా పాయసం చాలా బాగుంది కదండి. చూస్తేనే నోరూరిపోతుంది. ఇంతేనండి, ఎంత టేస్టీగా ఉండే సేమియా సగ్గు బియ్యం బెల్లం పాయసం రెడీ అయిపోయింది. ఈ పాయసాన్ని ఈ కొలతలతోటి మీరు ప్రసాదంగా కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ పాయసాన్ని ఈ కొలతలతోటి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.